టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఫామ్ పై క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవలి గాయం నుంచి కోలుకున్న రాహుల్ ప్రస్తుతం జింబాబ్వే సిరీస్ లో ఆడుతున్నాడు. జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో రాహుల్ కు ఆడే అవకాశం రాలేదు. రెండో వన్డేలో ఛాన్స్ రావడంతో ఓపెనర్ గా వచ్చాడు, కానీ ఒక పరుగే చేసి అవుట్ అయ్యాడు. దీంతో మూడో వన్డేలో అయినా రాహుల్ రాణిస్తాడా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడో వన్డేలో రాహుల్ ఆట తీరు మెరుగుపడకపోతే ఈ నెల 27 నుంచి ప్రారంభం కాబోయే ఆసియా కప్ లో అతడి స్థానంపై అనుమానాలు వ్యక్తమవుతాయని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ ఫామ్పై టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ స్పందించాడు. కేఎల్ రాహుల్ చాలా క్లాస్ ప్లేయర్, అతడి ఫామ్ గురించి ఆందోళన అవసరం లేదు. కొంత విరామం తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం, త్వరగానే మైదానం వీడడం లాంటివి సహజం. ఎందుకంటే కొత్త బంతిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఆ మ్యాచ్ తర్వాత కూడా కేఎల్ రాహుల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేశాడు. తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు అతడు ఎంతో కృషి చేస్తున్నాడు. ఇది అభినందనీయం. ఐపీఎల్లో అతడు భారీగా పరుగులు చేశాడు. గాయం నుంచి కోలుకొని తర్వాత ఫామ్ అందుకోవాలంటే కొంచెం సమయం పడుతుందని మహమ్మద్ కైఫ్ చెప్పాడు. మరోవైపు కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ ప్రశంసలు కురిపించాడు. అతడు బౌలర్లకు ఎంతో స్వేచ్ఛనిస్తున్నాడని, జింబాబ్వే పర్యటనలో ఉన్న టీంలో మంచి వాతావరణం ఉందన్నాడు. కాగా కేఎల్ రాహుల్ త్వరగా ఫామ్లోకి రావాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.